అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు ఎంత టేస్టీగా ఉండే ఆంధ్ర స్పెషల్ రెసిపీ జామదుంపలు ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంత టేస్టీగా ఉండే ఈ ఆంధ్ర విలేజ్ స్టైల్ గ్రేవీ కర్రీ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ తయారీ కోసం కావలసిన పదార్థాలు: జామదుంపలు 1/2 కేజీ, వీటిని కొద్దిగా వాటర్ వేసుకొని 2 విజిల్స్ వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఉడికించుకున్న గుడ్లు 2, ఉల్లిపాయలు 2 చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి, పచ్చిమిర్చి 3, టమాటా 1 కట్ చేసి పెట్టుకోవాలి, చింతపండు ఉసిరికాయ సైజ్ అంత, కారం 2 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర 2 రెమ్మలు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా చామదుంపల్ని 2 విజిల్స్ వరకు ఉడికించుకొని ఉంచుకోవాలి. అవి ఉడికిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి ఉడికిన చామదుంపల్ని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఈ వేడిగా ఉన్న చామదుంపల్ని వేరొక బౌల్లో వేసుకొని ఈ ఉడికిన చామదుంపల్లో చల్లటి నీళ్లు వేసి తొక్క తీసుకోవాలి. చల్లటి నీళ్లు వేస్తే తొక్క త్వరగా ఊడొచ్చేస్తుంది. ఈ విధంగా చామదుంపలన్నీ పీల్ చేసి పక్కన పెట్టుకోండి. వాటిని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి వేడి చేయండి. అది వేడైన తర్వాత అందులో నూనె వేసి కాగబెట్టాలి. నూనె కాస్త కాగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ముందుగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దాదాపు 3-4 నిమిషాలు వేయించండి. కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి 1-3 నిమిషాల పాటు వేయించాలి. ఆ తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు వేపాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చామదుంప ముక్కలు ఉడుకుతున్న కూరలో వేయండి. కలుపుతూ మరొక 3 నిమిషాలు వేయించండి. ఆ తర్వాత అందులో రుచికి సరిపడగా ఉప్పు వేసుకోండి. తర్వాత పసుపు వేయండి. ఉప్పు పసుపు వేసి కారం వేసుకోండి. ఇవన్నీ వేసి బాగా తిప్పుతూ మరొక 2 నిమిషాలు వేపుకోవాలి. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని 2గా కట్ చేసుకొని కూరలో వేసుకోండి. ఎగ్ మొత్తంగా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పీసెస్ లాగా కట్ చేసి వేస్తున్నాను. తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూరలో వేసుకోవాలి. చింతపండు గుజ్జు మీ పులుపుని బట్టి వేసుకోండి. మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే మరికొద్దిగా వాటర్ వేసుకొని కూరని జాగ్రత్తగా కలిపి 7 నుండి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఎందుకంటే ఈ వాటర్ అంతా దగ్గర పడి గ్రేవీలాగా తయారయ్యేంత వరకు ఉడికించాలి. ఇలా కుదుకుతామని కూర ఉడుకుతూ ఉంటుంది. అలాగే వాటర్ దగ్గర పడి గ్రేవీ తయారవుతుంది. ఈ చామదుంపల కూరలో చిటికెడు పంచదార వేస్తే కూర మరింత రుచిగా ఉంటుంది. మరీ ఎక్కువ వేయకూడదు. 1 చిటికెడు మాత్రమే పంచదార వేసి మరలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. ఆ తర్వాత కొత్తిమీర చల్లండి. కొత్తిమీర చల్లుకొని బాగా ఉడికించాలి. ఈ గ్రేవీ మీకు ఎంత దగ్గర కావాలో అంతవరకు ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వేడివేడి కూరని రైస్తో సర్వ్ చేసుకోండి. ఎంత టేస్టీగా ఉండే ఆంధ్ర స్పెషల్ రెసిపీ జామదుంపలు ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంతో ఈ గ్రేవీ కూరని సర్వ్ చేసుకోండి. రెసిపీ టెక్స్ట్ కోసం అత్తమ్మ టీవీ .com చూడగలరు. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు.